నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించిన మంత్రి డాక్టర్ సీదిరి. వజ్రపకొత్తూరు మండలం కొమరల్తాడ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, వీరిలో సర్పంచ్ చింతరాజు, వైస్ సర్పంచ్ చింత దానమ్మ, కొంకి జగన్, కొంకి మన్మద, దండుపాటి గణేష్, ఉప్పాడ లక్ష్మి, ఉప్పాడ మహేశ్వరమ్మ, కొర్నాన ఆదిలక్ష్మి, టెంకరూప, చింత పాపమ్మ, చింత రోహిణి, చొక్కాల గున్నయ్య, పోలాకి వజ్రం, చింత అరుణకుమారి, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వీరంతా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు కొమరల్తాడ పంచాయతీకి చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు. Oh,
భరోసా అతడు స్థానం వస్తులకు ఓదార్పతడు పలాస ప్రజలకు భరోసా అతడు వనరులెన్ని ఉన్నా అభివృద్ధి లేదని చిత్తశుద్ధి లేనోళ్లకు పదవెందుకని